రామయ్య మిఠాయి వ్యాపారం సీతాపురం గ్రామ కూడలిలో రామయ్య సోమయ్యలు బెల్లం మిఠాయి అమ్ముతుండేవారు వాళ్ళ మిఠాయికి ఊళ్ళోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ మంచి పేరున్నది ఇద్దరూ మంచి మిత్రులే గాని మనస్తత్వంలో మాత్రం కొద్దిగా తేడా కనిపించేది రామయ్య పేద సాధలను కాస్త చూసి అమ్మేవాడు పిల్లలైతే కొసర ఎక్కువ పెడతాడని అతడి కొట్టుకే పరిగెత్తేవాళ్ళు సోమయ్య దీనికి పూర్తిగా విరుద్ధం లాభం మీదే దృష్టి తక్కిన విషయాలు అంతగా పట్టించుకునేవాడు కాడు ఒకసారి పండగ సందర్భంగా రామయ్య తన కొట్టులో తాజా మిఠాయి సిద్ధం చేసి పెట్టాడు ఏవో కారణాల వల్ల సోమయ్య ఆ రోజు కొద్దిపాటి సరుకుతో అంగట్లో కూర్చోవలసి వచ్చింది అంతలో అటుగా వస్తున్న శరభయ్యను చూసి సోమయ్య ఒక క్షణం కంగారు పడ్డాడు శరభయ్య పక్క ఊరి పెద్ద రైతు సీతాపురం వచ్చాడంటే తప్పకుండా పెద్ద మొత్తంలో మిఠాయి కొని పట్టుకు వెళతాడు శరభయ్య వచ్చి రాగానే తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి ఎక్కువగా మిఠాయి కావాలన్నాడు పెద్ద బేరం చేజారిపోయినందుకు సోమయ్య మనసులో తనను తాను నిందించుకుంటూ క్షమించండి అంత మిఠాయి లేదు ఈసారికి రామయ్య కొట్లో కొనుక్కోండి అని చెప్పి తానే అతన్ని రామయ్య కొట్టుకు వెంటబెట్టుకొని వెళ్ళాడు కొట్టును సమీపిస్తూ రామయ్య పొరుగూరి శరభయ్య గారు వచ్చారు అదృష్టం అంటే నీదే ఈరోజు నీ పంట పండింది అన్నాడు సోమయ్య మొత్తం మిఠాయి మూటకట్టు అంటూ శరభయ్య సంచిలోంచి డబ్బు పైకి తీయబోయాడు అంగట్లో సరికంతా మీకు ఒక్కరికే అమ్మేస్తే నా వద్ద రోజూ వచ్చి కొనుక్కునే వారికి ఇబ్బంది కదా అన్నాడు రామయ్య నువ్వు వ్యాపారివి ఎవరికి అమ్మితే ఏం నీ డబ్బు నీకు ముట్టుతున్నప్పుడు అని అన్నాడు శరభయ్య పండుగ పూట పేద సాదా వస్తారు మిఠాయి కోసం వాళ్లను నిరాశపరచలేను కావాలంటే మీరు ఇంతగా అడుగుతున్నారు కనుక ఐదు వీషలు ఇస్తాను తీసుకెళ్ళండి అన్నాడు రామయ్య శరభయ్య ముఖం చిట్లించి ఇదిగో నీ సరకు రెండింతలు ధర ఇస్తున్నాను ఇక మాట్లాడకుండా మొత్తం ఇవ్వు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు క్షమించండి మీరు ఎంత ఇచ్చినా మొత్తం సరుకు మీ ఒక్కరికే అమ్మలేను అని చెప్పి రామయ్య తన వ్యాపారం చూసుకోసాగాడు నేనెవరినో తెలుసా మీ గ్రామాధికారికి చాలా కావలసిన వాణ్ణి అని హెచ్చరించాడు శరభయ్య సోమయ్య కూడా రామయ్యను ఒప్పించే ప్రయత్నం చేయబోయాడు అయితే వారి ఊళ్ళో వాళ్లకు లేకుండా చేసి లాభం కోసం మొత్తం ఒక్కరికి అమ్మడానికి రామయ్య ఒప్పుకోలేదు అవమానంతో కుతకుతలాడిపోయాడు శరభయ్య అంతలో దూరంగా గ్రామాధికారి కనిపించడంతో కేకవేసి పిలిచి ఆయన దగ్గరికి రాగానే చూశారా ఈ రామయ్యకు ఎంత తలబిరుసో అని అంటూ గడగడా విషయం చెప్పి మీరన్నా ఒప్పించండి అన్నాడు ఏం రామయ్య శరభయ్య గారికి మిఠాయి అమ్మలేవా అని అడిగాడు గ్రామాధికారి రామయ్య తన అభిప్రాయాన్ని వినయంగా చెబుతుండగా తాతయ్య జిలేబీ అంటూ ఇద్దరు కుర్రాళ్ళు పరిగెత్తుకు వచ్చి రామయ్య చేతిలో డబ్బులు ఉంచారు రామయ్య జిలేబీ పొట్లం కట్టి ఇందాక సరుకంతా ఆ పెద్ద మనిషికే అమ్మేసి ఉంటే ఇప్పుడు ఈ పిల్లలకు మిఠాయి ఇవ్వగలనా అంటూ పొట్లాలను పిల్లలకు ఇచ్చాడు శరభయ్య ఉన్నవారు కావాలంటే పట్నం వెళ్ళి కొనుక్కోగలరు పండగ పూట మన ఊరి పిల్లలు ఎక్కడికి పోతారు అన్నాడు రామయ్య మళ్ళీ శరభయ్య ఈ పొగరబోతు ఇస్తానన్నా నాకు వద్దు ఇతడి మిఠాయి ఎవడికి కావాలి నేను పట్నం వెళ్ళి కొనుక్కుంటాను అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు పిల్లలు అతడిచ్చిన కొసరు మిఠాయిని అక్కడే లొట్టలు వేస్తూ తినసాగారు వాళ్ళకేసి సంతోషంగా చూసిన గ్రామాధికారి రామయ్య వ్యాపార ధర్మాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు చేసేది చిన్న వ్యాపారమే అయినా అది అందరికీ ఉపయోగపడాలి తన ఒక్కడికి మాత్రం లాభం వస్తే చాలదు అని ఆలోచించే అతడి దొడ్డ బుద్ధికి ఎంతో సంతోషించాడు అన్నట్టు మరిచాను రామయ్య నేను వచ్చిందే మా పిల్లలకు మిఠాయి కోసమని నాకు ఒక వీషే ఇవ్వు శరభయ్యకు మొత్తం అమ్మేసి ఉంటే నాకు లేకుండా పోయి ఉండేది అంటూ మిఠాయి కొనుక్కొని వెళ్ళిపోయాడు సోమయ్య మిత్రుణ్ణి ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయాడు